ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద గాలిగోపురం కలిగిన ఆలయం ఇది. ఈ ఆలయంలో 240వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ఇది. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందేగా. వారికి రాజగోపురము సుమారు 100 అడుగులతో విరాజిల్లుతూ ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్లో రెండవదిగా ఈ యొక్క గాలిగోపురము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ దేవాలయంలో అమ్మవారు వైకాన సాగముక్త ప్రకారముగా సాధారణంగా మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాము. దేవాలయంలో సీతమ్మవారు ఎడంవైపున ఉంటారు, కానీ ఇక్కడ వైకాన సాగముక్త ప్రకారంగా జరుగుతున్న కాబట్టి ఇక్కడ అమ్మవారు కుడివైపున ఉంటారు. హాయ్, హలో, నేను మీ బాలు మల్లికేశం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ బాట సారి బాలు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో గ్లిమ్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అబ్బా. ఈ వీడియో కూడా నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని అయితే మళ్ళీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇలా మీ ముందుకు తీసుకురావడానికి ఒక రీజన్ అయితే ఉందబ్బా. ఈ వీడియోలో ఎండ్లో అయితే ఆ రీజన్ కూడా అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. మెయిన్గా ఈ వీడియో ఇంత మంచిగా రావడానికి మెయిన్ కారణమైతే దొడ్ల మురళీకృష్ణారెడ్డి గారు అండ్ ఇంకొంతమంది కూడా అయితే ఉన్నారు. ఈ దొడ్ల మురళీకృష్ణారెడ్డి గారు అయితే వచ్చి బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్త కూడాను. అండ్ ఇకపోతే ఎంఎఫ్ స్టూడియో బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు కానివ్వండి, వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అయితే వచ్చి అతి తక్కువ బడ్జెట్లో అయితే ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు. వీళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అని కూడా మీకు కింద అయితే ఇస్తాను, మీరు అయితే వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వచ్చు ఇఫ్ కెన్ ఇంట్రెస్టెడ్. దెన్ పోతే ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు కానివ్వండి, కృష్ణాన్న కానివ్వండి, మెయిన్గా ఒక హిడెన్ పర్సన్ అయితే ఉన్నారు, రిషి వ్యూస్ యూట్యూబ్ ఛానల్ అబ్బాయి అయితే ఉన్నాడు. ఈ అబ్బాయి యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే ఇస్తాను, వెళ్ళే ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. మీ కంటెంట్ కూడా నచ్చుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్తో పాటు ఇంకొంతమందికి తెలిసే విధంగా అయితే ప్రయత్నించండి బాబు. ఇంకుంటున్నా నేను మీ బాలమల్లికృష్ణ సైనింగ్ ఆఫ్. ఇదే మా ఊరి ఆలయం శ్రీ కోదండరాముని సన్నిధానం. ఒట్టేసి చెబుతున్న ఒంటిమిట్టలోని శ్రీ కోదండరాముని ఆలయం ఎంత ఫేమస్సో మా ఊరిలోని ఈ కోదండరాముని ఆలయం కూడా అంతే ఫేమస్. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో గల శ్రీ కోదండరాముని సన్నిధానం ఇది. ఈ ఆలయం 17వ శతాబ్దానికి చెందిందే అయినా నెల్లూరు జిల్లాలోని అతి పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఇంతటి చరిత్ర కలిగిన మా ఊరి ఆలయంలో బ్రహ్మోత్సవాలంటే చుట్టుపక్కల 10 ఊళ్ళు సంబరాలు అంబరాన్నంటేలా మారు మోగాల్సిందే.
మీరు సరిగ్గా చూడాలే గాని మా కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో ఆటలు పాటలే కాదండోయ్. వయసుతో తారతమ్యం లేని భక్తిభావంతో మీ మనసులు పులకరించాల్సిందే. చెప్పడమే మర్చిపోయానండి. మనందరి మనసులో కొలువై ఉన్న ఆ కోదండరాముని కళ్యాణంతోనే మనం ఈ వీడియోని ప్రారంభిద్దామా? వచ్చేయండి మరి. జై శ్రీరామ్. మా ఊరి ఆలయ బ్రహ్మోత్సవాలలో ఈ కోదండరాముని కళ్యాణాన్ని చూడటానికి ఆ బ్రహ్మదేవుడే పైనుంచి కిందికి దిగి రావాల్సిందే. మరి అలాంటి కళ్యాణాన్ని మనము చూసి తరిద్దామా? ఓం శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపదిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. ఓం మయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం శ్రీలక్ష్మీం వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్తత్పరమగురుభ్యో నమః. ఆచార్య పరమగురుభ్యో నమః.
కళ్యాణ కమనీయుడు శ్రీ కోదండరాముడు రథోత్సవానికి సంసిద్ధమవుతున్న వేళ ఇది. అశేష భక్త జనాలు భక్తి శ్రద్ధలతో ఆ హనుమంతుల వారికే పోటీనిచ్చిన వేళ. ఆ కోదండరాముడే కదిలి వచ్చిన వేళ ఇది. నమస్కారం, నేను మీ బాలమురళీకృష్ణ. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో అయితే ఉన్నాము. ఈ కోదండరామస్వామి ఆలయంలో అయితే 240వ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నవి. వాటి గురించి అయితే మనకు వివరించడానికి అయితే కళ్యాణ్ చక్రవర్తి స్వామి గారు అయితే అందుబాటులో ఉన్నారు. స్వామి నమస్కారం. స్వామి, ఈ ఆలయ విశిష్టత, ఇవాళ జరిగే కైంకర్యాల గురించి కానీ, ఈ 240వ బ్రహ్మోత్సవాల గురించి కానీ మాకు క్లుప్తంగా తెలియజేస్తారా? శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. బుచ్చిరెడ్డిపాలెం గ్రామం వెంచేసినటువంటి సీతాలక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండరామస్వామివారి 240వ సంవత్సరం యొక్క వార్షిక దివ్య బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా ఈ యొక్క దేవస్థానం చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే, సుమారు 1715 సంవత్సరంలో దొడ్ల అన్నారెడ్డి గారు ఒక సామాన్య రైతుగా చెంగలపట్టు జిల్లా నుంచి రణవత్తూరు అనే గ్రామం నుంచి ఈ యొక్క బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి విచ్చేసి ఇక్కడ వ్యవసాయ భూమిది సాగు చేసుకుంటూ అనతి కాలంలో స్థానిక ప్రజల నుండి, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల నుండి ఎన్నో మన్ననలు పొంది ప్రభుత్వ అధికారుల ద్వారా ఇక్కడ కొంత కందుకూరు ప్రాంతం నుండి దువ్వూరు ప్రాంతం వరకు కూడా పరిపాలనాధికారిగా ఆయన
పరిపాలన చేస్తున్న కాలంలో అనంతరమున ఆయన మనవడైనటువంటి దొడ్డ రామిరెడ్డి గారు, ఆయన రామభక్తుల వారు, ఇప్పుడు నిత్యం కూడా రాముడివారిని పూజిస్తూ రామభక్తులుగా ఆయన జీవిస్తూ ఉండేవారు. ఆయనకి స్వప్నంలో స్వామివారు కనపడి ఈ విధంగా దేవాలయం నిర్మించాలని చెప్పి ఆ దొడ్డ రామిరెడ్డి గారికి స్వప్నంలో స్వామివారు సెలవివ్వగా ఆయన అనతి కాలంలో ఆయన యొక్క సంకల్ప బలం చేత 1765 సంవత్సరంలో ఈ యొక్క దేవస్థానాన్ని శంకుస్థాపన చేసి 1784 సంవత్సరంలో ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి గావించి ఆనాటి నుండి స్వామివారికి 800 ఎకరాలు ఈ యొక్క దేవాలయానికి నిత్యము కూడా కైంకర్యాల కోసంగా సమర్పించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈనాడు వరకు కూడా ఈ యొక్క దేవాలయంలో వైకానస ఆగమోక్తంగా స్వామివారికి నిత్యము సుప్రభాత సేవ నుండి ఏకాన సేవ వరకు కూడా స్వామివారి పూజా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్వామివారికి 240 సంవత్సరం యొక్క విశేషంగా వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశేషంగా ఈ సంవత్సరమున స్వామివారికి ఎంతోమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో కళ్యాణోత్సవ కార్యక్రమానికి కానివ్వండి, అదేవిధంగా గరుడ వాహనానికి హనుమంతు వారాన్ని విశేషంగా ఇక్కడ విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా విశేషము. స్వామివారికి చైత్ర మాసంలో అష్టమి రోజు నుండి అంకురార్పణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. స్వామివారికి నవాన్నికంగా 10 రోజుల పాటు ఇక్కడ వైకాన సాగముక్తంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చుట్టుపక్కల గ్రామాల నుండి సుమారు 20-30 గ్రామాల నుండి ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకోవడం విశేషంగా వస్తారు. ఈ విశేషం ఇక్కడ దేవాలయంలో అమ్మవారు వైకాన సాగముక్త ప్రకారముగా సాధారణంగా మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాము, దేవాలయంలో సీతామ్మవారు ఎడంవైపున ఉంటారు. కానీ ఇక్కడ వైకాన సాగముక్త ప్రకారంగా జరుగుతున్న కాబట్టి ఇక్కడ అమ్మవారు కుడివైపున ఉంటారు. ఇక్కడ వైకాన సాగమ ప్రకారం జరిగేటువంటి దేవాలయంలో అమ్మవారు ఎక్కడ కూడా కుడివైపున ఉండడము వైకాన సాంప్రదాయంలో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారు కుడివైపున మనకి దర్శనమిస్తారు. అదేవిధంగా స్వామివారికి రాజగోపురము సుమారు 100 అడుగులతో విరాజిల్లుతూ ఉన్నది. మనకు ఆంధ్రప్రదేశ్లో 2వదిగా ఈ యొక్క గాలిగోపురము ఎంతో ప్రసిద్ధి గాంచింది. స్వామివారు మూలమూర్తి కూడా ఎంతో విశేషంగా చూసే కొద్దీ ఇంకా ఎంతసేపు చూసినా కూడా తనివి తీరని అంత ప్రశాంతంగా ఉంటుంది స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని విశేషాలు తెలుసుకున్న భక్తులందరూ కూడా తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి సీతాలక్ష్మణ హనుమంత మీద కోదండ రామస్వామివారు, అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో ప్రాంగణంలో ఉన్నటువంటి చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామివారు, గోదాదేవి అమ్మవారు ఎదురుగా స్వామివారికి భక్తాంజలి స్వామివారి దేవాలయాలు విశేషంగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి భక్తులందరూ కూడా స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియపరుస్తున్నాము. ఏ ప్రాంతంలో అయితే రాముల వారు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటారో ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందని మన యొక్క వేదశాస్త్రాలన్నీ కూడా తెలియబడుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా నిత్యము రాముల వారిని ధ్యానిస్తూ ఆయన స్వామివారిని పూజిస్తూ అవకాశం ఉన్నంత వరకు ఇటువంటి ధార్మికటువంటి విషయాలు తెలుసుకుంటూ ఇటువంటి వారిని ప్రోత్సహిస్తూ మీరు కూడా ఆ దేవాలయం సందర్శించి అందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః సోమస్య నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. ఆ కోదండరాముడు పోనేటిలో విహరిస్తున్న వేళ వెన్నెల వెలుగుల్లో తెప్పపై తరలి వెళుతున్న స్వామిని చూసి తరించాల్సిందే. మీరు సిద్ధం కండి.